ఈ దేశంలోనే ఒక పేరు ప్రఖ్యాతి గాంచిన కాసు కుటుంబానికి సంబంధించినటువంటి యువనేత మహేష్ రెడ్డి గారి చేరిక సందర్భంగా ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి పెద్దలందరికీ వేదికలకు పెద్దలందరికీ నా హృదయపూర్వకమైన ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. చిన్న చిన్న రాళ్ళు చిల్లల దేవుళ్ళు, నాగు లేటి నీళ్లు నాపరాళ్ళు, సద్ద దన్నచేలు సర్పంబు తేళ్ళు అన్నారు ఒకనాడు పల్నాడు సేవల గురించి. ఎందుకంటే ఆనాడున శ్రీనాథుడు పల్నాడు ప్రాంతంలో వచ్చినప్పుడు ఈ ప్రాంతాన్ని చూసి ఆ మాట మాట్లాడు శ్రీనాథుడు. ఈ రోజున ఉన్నట్లయితే పల్నాడు ప్రాంతాల గురించి ఏం మాట్లాడాలనే విషయం చూస్తే ఈరోజు పల్నాడు ప్రాంతాలకు సంబంధించి రూపురేఖలు మారిపోయాయి. వాటికి కారణం ఇద్దరు మహానుభావులు, ఒకళ్ళు కీర్తి శేషులు బ్రహ్మానంద రెడ్డి గారు, తర్వాత మన ప్రియతమ నాయకులు దివంగత డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు మీకు మనవి చేస్తున్నాను. ఆ రోజున బ్రహ్మానరెడ్డి గారు ముఖ్యమంత్రి కూడా హయాంలో నాగార్జునసాగర్ నిర్మాణం చేపట్టడం జరిగింది. నాగార్జునసాగర్ నిర్మాణం ద్వారా పల్నాడు ప్రజానికే కాకుండా దాదాపుగా ఉన్నటువంటి దాదాపు 23 లక్షల ఎకరాల సమర్థించినటువంటి ఘనత ఈ రాష్ట్రంలో దర్శించుకొని మీకు మనవి చేస్తున్నాను. ఆ తరువాత మన ప్రియతమ నాయకులు దివంగత డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు వచ్చిన తర్వాత అభివృద్ధి కార్యక్రమాన్ని ఆలోచించమని మీకు మనవి చేస్తున్నాను. జలయజ్ఞం పేరట జలయజ్ఞం ద్వారా ఈ రాష్ట్రాన్ని హరితాంధ్ర ప్రదేశ్గా తీర్చిదిద్దాలని ఒక ఆలోచనతో జలయజ్ఞాన్ని ప్రారంభించినటువంటి మహానుభావుడు దివంగత డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి విషయం మీకు మనవి చేస్తున్నాను. దివంగత డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి హయాంలో పల్నాడు ప్రాంతం యొక్క రూపురేఖలు మొత్తం మారిపోయిన విషయం కూడా మీకు తల గుర్తు చేస్తున్నాను. ఎందుకంటే ఇక్కడికి వచ్చిన వాళ్ళు మొత్తం కూడా పల్నాడు ప్రధానికి మొత్తం కూడా అతిథిగా ఉన్నాం. పల్నాడు ప్రాంతంలో చూసుకుంటే ఈ రోజు ప్రతి గ్రామాలకు సంబంధించి పక్కా గృహాల నిర్మాణాలకు సంబంధించి కానివ్వండి, మంచినీటి సౌకర్యాలకు సంబంధించి కానివ్వండి, అదేవిధంగా రైతాంగానికి సంబంధించి కానివ్వండి, అనేకమైనటువంటి సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు చేసిన ఘనత దివంగత డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు చేసిన విషయం కూడా మీకు మనవిస్తాను. అందులో భాగంగానే ఈ రోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పెట్టిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు అనేక పర్యాయాలు కూడా తప్పనిసరిగా పల్నాడు ప్రాంత ప్రజానీకాలు కలవాలా, వారికి తగినట్టు భరోసాలు ఇవ్వాలా, నాకు మొట్టమొదటి నుంచి కూడా ఆ వైఎస్ఆర్ కుటుంబానికి సంబంధించి కూడా ఆహ్వానించినటువంటి అభిమానించినటువంటి కుటుంబం కలిసి ఆలోచనతో కూడా ఈరోజు పల్నాడు ప్రాంతానికి వస్తుంది. ఈరోజు చూడండి, ఈ ప్రాంతాల్లో జరిగే అరాచకాలు ఒక తర్వాత అర్థం చేసుకోండి, ఈ ప్రాంతంలో జరిగినటువంటి దాష్టికాలు ఒక అర్థం చేసుకోండి. ఈ రోజున ఈ రాష్ట్రంలో కాదు, మరీ ముఖ్యంగా మన డివిజన్కి సంబంధించి ఆలోచించినట్టయితే రాక్షస పరిపాలన దృశ్యం కూడా మీ అందరికీ మనం వచ్చేస్తున్నాం. అది దృష్టిలో పెట్టుకొని యువనేత జగన్మోహన్ రెడ్డి గారు మమ్మల్ని అందరూ కూడా పిలిచి ఈ ప్రాంతంలో తప్పనిసరిగా మనం ఈ యొక్క దాష్టికాలను అరికట్టాలనే ఆలోచనతో, ఈ రాక్షస పనులు అరికట్టాలనే ఆలోచనతో కూడా జగన్మోహన్ రెడ్డి గారు కూడా అందరూ పిలిపించేసి ఏం చేద్దామని ఒక ఆలోచన కూడా చేద్దామని మనం చేస్తున్నాం. అందులో భాగంగానే ఈ రోజున కాసు కుటుంబానికి కూడా ప్రాధాన్యత ఇచ్చేసి తప్పనిసరిగా ఈ యొక్క డివిజనే కాదు, ఈ జిల్లాలో జరిగే రాక్షస పరిపాలన అంతమంది స్థాయి కోసం కూడా నిర్ణయం తీసుకున్నారు జగన్మోహన్ రెడ్డి గారి విషయం మీకు మనవి చేస్తారు. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు కానివ్వండి, వారి కుటుంబానికి సంబంధించి కానివ్వండి, విశ్వాసం గల కుటుంబం, ఆయనకు సంబంధించి పార్టీ పెట్టక నుంచి కూడా పల్నాడు ప్రాంత ప్రజానీకం మొత్తం కూడా జగన్మోహన్ రెడ్డి గారికి అండగున్నాం. జగన్మోహన్ రెడ్డి గారు కూడా పల్నాడు ప్రాంతం మీద పల్నాడు ప్రాంతంలోని ప్రజల మీద కూడా ప్రేమాభివేలు కలిగినటువంటి ఒక మంచి మనుషులైనటువంటి మహానుభావుడు జగన్మోహన్ రెడ్డి గారు. కాబట్టి తప్పనిసరి కూడా ఇక్కడ జరిగే అరాచకాలను అంతమంది లేకపోతే ఈ ప్రాంత ప్రజలకి ఒక భరోసా ఇస్తారని, ఒక ఆత్మస్థైర్యాన్ని కలిగిస్తారని ఆశిస్తూ ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు ఒక విషయం కూడా చెప్పాడు. అన్న అవసరమైతే ఈ ప్రాంతంలో ఉన్నటువంటి కాసు మహేష్ రెడ్డి గారిని కూడా మీ ప్రాంతం తీసుకురావాల్సినటువంటి అవసరం ఉంటుంది, ఈ దాష్టికాలు ఎదిరించాలంటే తప్పనిసరి కూడా మీ ప్రాంతం తీసుకొద్దామని నాతో మాట్లాడినప్పుడు నేను కూడా ఆయనతో మాట్లాడి తప్పనిసరిగా అవసరం ఏమైనప్పటికీ కూడా మనం అందరం కలిసి కట్టుగా ఈ దాష్టికాలు ఎదుర్కోవాల్సినటువంటి ఈ అరాచకాల శక్తులు ఎదుర్కోవాల్సిన అవసరం ఉందని వారు చెప్పిన ఆదేశాల మేరకు
వాడి ఏది ఆశిస్తే ఆయన మీద నమ్మకం తోని ఆయన మీద విశ్వాసం తోని ఏదైనా చెప్పినట్లు చేస్తాను ఆయన ఆదేశాలు సాధిస్తామని కూడా ఈ సభాముఖ మీ అందరికి మనవి చేస్తూ అరాచకాల గురించి నేను చెప్పాల్సిన అవసరం లేదు మీకు. ఎందుకంటే ఇక్కడ జరిగిన కొడాలి ప్రసాద్ గారు అరాచకాలు కావాలి. మా నియోజకవర్గంలో జరిగినటువంటి ఎల్పదేశ్ శ్రీనివాసరావు అరాచకాల గురించి కానీ మీకు ఏదో చెప్పలేదు మీ అందరికి మనవి చేస్తూ ఈ యొక్క పర్యటన తప్పనిసరిగా పల్నాడు ప్రజాధికారికి ఈ డివిజన్ సంబంధించిన ప్రజలందరికీ కూడా ఒక మనోధైర్యాన్ని ఒక భరోసాన్ని ఒక ఆత్మస్థైర్యాన్ని కలిగిస్తూ ఆశిస్తూ వారు ఆదేశించిన ప్రతి ఆశయానికి కూడా చిరసాగుస్తానని చెప్తూ నాకు ఈ అవకాశం ఇచ్చే మీ అందరికీ అవకాశం ఇచ్చినటువంటి పెద్ద అందరికి కూడా నా హృదయపూర్వకమైన ధన్యవాదాలు తెలియజేస్తూ చదువు తీసుకుంటున్నా. జై జగన్.